నమస్కారం అండి. పెళ్లి చేసుకోవాలంటే భయపడే రోజులు వచ్చేసినాయి. చట్టాల్లో పెళ్లి ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చి బాధితులైన వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. కాబట్టి కొంతమంది పెళ్ళే వద్దనుకని వదిలేసుకునే వాళ్ళు ఈ మధ్య మనం వింటున్నాం. అయితే వైవాహిక బంధం గనక బలంగా కనుక ఉంటే పెళ్లి ద్వారా ఎటువంటి ఇబ్బందులు పొందే అవకాశం లేదు. ఇద్దరు కలిసి ఉండేటప్పుడు ముఖ్యంగా హిందూస్లో వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ అభిరుచులు కానీ వేరుగా ఉంటాయి. మరి భార్యాభర్తల విషయంలో వేరుగా ఉన్నా కూడా వాడు పెళ్లి చేసుకుంది సుఖంగా ఉండటానికి, కాబట్టి కొన్ని కొన్ని మార్పులు కనుక వాళ్ళు చేసుకుంటే తప్పకుండా వాళ్ళు సుఖంగా ఉంటారు, వివాహ బంధం కూడా బాగుంటుంది. ఆ మార్పులు ఎలా? ఉదాహరణకి భార్య ఉద్యోగం చేస్తుంది, భర్త ఇంట్లోనే ఉన్నాడు. మరి భర్త వంట చేసి ఆమెకి ఒక చేదోడు వాడుగాడుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ వివాహ బంధం బాగా ఉంటుంది. అయితే ఒకరికి ఇష్టమైన పని ఇంకోరు ఖచ్చితంగా చేయలేని పరిస్థితులు కూడా వస్తుంటాయి. కానీ అటువంటప్పుడు మానసిక వేద, శారీరక వేద పొందకుండా ఇద్దరూ కూడా మన భవిష్యత్తు బాగుంటుంది, మనం భవిష్యత్తులో ఈ మార్పులు చేర్పులు కొన్ని ఇంకా వేగంగా తీసుకొని హాయిగా ఉంటాము అనే భావంతో కనుక ముందుకెళ్తే, వాళ్ళిద్దరి యొక్క దృష్టికోణంలో కనుక మార్పు కనుక వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైవాహిక బంధం బలంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఒకరికి ఇష్టమైన పని ఇంకోరు చేయలేనప్పుడు, ఒకరు సంపాదనలో మెరుగ్గా ఉంటే ఇంకోరు ఇంట్లో పనుల్లో మెరుగ్గా ఉంటారు, అట్లాంటి విషయాలు గురించి గమనించుకొని మార్పులు చేసుకొని వైవాహ బంధాన్ని బలంగా చేసుకుంటే చట్టాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు, సమాజాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు, భవిష్యత్తులో మంచి జరగద్దనే ఒక మంచి ఆలోచనతో సుఖ సంతోషాలతో ఇద్దరు హాయిగా ఉండేదానికి అవకాశం ఉందిగా నేను భావిస్తున్నాను. మీ వైవాహిక బంధాన్ని బలంగా ఉంచుకొని హాయిగా ఉంటారని ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.